ధనశ్యామ్ తన గర్భవతి భార్య సుష్మాతో కలిసి ఒక చిన్న ఊరిలో నివసిస్తూ ఉంటాడు. ధనశ్యామ్ చాలా పేద వ్యక్తి. అతను తన ఇంటి బయట కొన్ని కూరగాయలు పండిస్తూ ఉండేవాడు. అవే కూరగాయల్ని ధనశ్యామ్ బజార్కి తీసుకుని వెళ్లి అమ్ముకునేవాడు. అలా వాటి ద్వారా వచ్చిన డబ్బుతో అతని ఇంటిని నడుపుకుంటూ ఉండేవాడు. అలా ఒకానొక రోజున ధనశ్యామ్ కూరగాయలు అన్నీ కోసి తన తట్టలో వేసుకొని పక్కన పెట్టి ఇంటి లోపలికి వెళ్తాడు. అలానే అతని భార్యతో, సుష్మా, త్వరగా భోజనం పెట్టు. ఆలస్యం చేశావంటే అక్కడ నా వ్యాపారం కూడా ఆలస్యమైపోతుంది. ఈరోజు కూడా మనకి ఆ గంజన్నమే మిగిలిందండి. ఇంట్లో బియ్యం కూడా మొత్తం అయిపోయాయి. గోధుమ పిండి కూడా ఏమీ లేదు. మసాలాలు కూడా అన్నీ అయిపోయాయి. ఈ కొద్దిపాటి కూరగాయలు అమ్మి మన రోజుల్ని గడపలేమండి. మీరు ఇంకా ఏదైనా పని చేయాల్సింది. మనకి కొంచెం ఎక్కువ డబ్బులొచ్చేలాగా ఏదో ఒకటండి. అవును సుష్మా, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి ఆ ఉన్న గంజి అన్నం తిని బయటికి వెళ్లి చూసేసరికి అతను కూరగాయల తట్టలో కొన్ని కూరగాయలే ఉంటాయి. అవి చూసి అతను గట్టిగా అరుస్తాడు. ఓ భగవంతుడా, నా కూరగాయలు ఎవరు తినేశారు? ధనశ్యామ్ అరుపు విని సుష్మా వెంటనే ఇంటి బయటికి వస్తుంది. అరే మేక, ఈ మేక ఇక్కడికి ఎలా వచ్చింది? ఖచ్చితంగా ఇదే ఆ కూరగాయలన్నింటినీ తినేసి ఉంటుంది. నీ పని చెప్తానాగు. సుష్మా ఒక కర్ర తీసుకొని వచ్చి ఆ మేక కాళ్ల మీద గట్టిగా కొడుతుంది. అలా మళ్ళీ ఇంకోసారి కొట్టేలోపు ధనశ్యామ్ సుష్మా చేతిలో నుంచి కర్రని లాక్కుని, అరే ఏం చేస్తున్నావు సుష్మా నువ్వు? నీకు కనిపించడం లేదా ఈ మేక ఒక గర్భవతి? అయినా ఇలా నోరులేని జీవిని కర్రతో కొట్టడం చాలా తప్పు పని. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు మీరు? ఒకటి, మనకి ఉన్న ఈ కొద్దిపాటి కూరగాయల్ని ఈ మేక తినేసింది. ఇప్పుడు మీరు బజార్కి వెళ్లి ఏమమ్మి వస్తారు చెప్పండి. ఇంకొకటి, నేను గత వారం నుంచి ఈ గంజన్నమే తింటున్నాను. ఇంకా ఈ రాత్రికైతే పస్తులు ఉండాలి అనుకుంటా, కాని మీకేమో ఈ మేక గర్భం మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ నేను కూడా కడుపుతోనే ఉన్నానండి. అరే భార్యమణి, ఎందుకంత కోపం? ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఈ మేకని చూడు, పాపం అనారోగ్యంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కనీసం సరిగ్గా నించలేకపోతుంది చూడు. ధనశ్యామ్ ఇంకా సుష్మా మాటలు విని ఆ మేక మాట్లాడుతుంది. నన్ను క్షమించండి, నేనే మీ కూరగాయలన్నీ తినేశాను. అరే ఈ మేక మాట్లాడుతుందండి. నువ్వు మాట్లాడగలవా? నేను మాట్లాడగలను. అలానే నేను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు. అందుకే ఈ తట్టలో ఉన్న తాజా కూరగాయల్ని చూసి నన్ను నేను ఆపుకోలేకపోయాను. నిజానికి నేనే నిన్ను క్షమాపణలు అడగాలి, అలానే నా భార్యను కూడా క్షమించు. అదేంటంటే నా భార్య కూడా గర్భవతి, అలానే మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. కేవలం ఈ కూరగాయలే ఉన్నాయి. వాటిని అమ్ముదామనుకుంటే అవి కూడా మిగల్లేదు అని బాధ అంతే. అయ్యో ఎంత తప్పు చేశాను నేను. కానీ నువ్వేం దిగులు పడకు. కూరగాయలు కాకపోతే నువ్వు రుచికరమైన బెర్రీలను అమ్మి మంచి ఆదాయం చేసుకో. ఇక్కడ నుంచి కొంత దూరంలో ఉన్న అడవిలో ఒక స్థలంలో పూలెడన్ని బెర్రీ చెట్లు ఉన్నాయి. మంచి విషయం ఏంటి అంటే అక్కడికి ఎవ్వరూ కూడా వెళ్ళరు. కాబట్టి నువ్వు ఆ బెర్రీలను పోగు చేసి అమ్ముకో. నేను కూడా రోజూ ఆ స్థలంకి వెళ్ళి బెర్రీలు తినేదాన్ని. కాని ఇప్పుడు గర్భవతిని అవ్వడంతో అక్కడి వరకు వెళ్ళడం చాలా కష్టమైపోయింది నాకు. మేక చెప్పిన మాటలు విని ధనశ్యామ్ తన తట్ట పట్టుకుని అడవిలోని ఆ స్థలం దగ్గరికి వెళ్తాడు.
అలా ఆ బెర్రీ చెట్ల దగ్గరికి వెళ్ళి కింద పడిన బెర్రీలను బోలెడన్ను పోగు చేసి వాటిని అమ్మడానికి బజార్కి వెళ్తాడు. అలా కాసేపట్లోనే ఆ బెర్రీలు అన్నీ కూడా అమ్ముడైపోతాయి. అంతటితో చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి సుష్మాతో ఇలా అంటాడు. అరే సుష్మా, అద్భుతం జరిగింది ఈరోజు. నా బెర్రీలు అన్నీ కూడా చాలా మంచి ధరకు అమ్ముడిపోయాయి. ఇంకేంటి, ధనశ్యాం రోజూ అడవిలోకి వెళ్లి ఆ బెర్రీలు పోగుచేసి మంచి ధరకి బజార్లో అమ్మేవాడు. అలా కొన్ని రోజులకే ధనశ్యాం ఒక గొప్ప ధనవంతుడు అయిపోతాడు. ఇంతలో అతని భార్య సుష్మా ఒక అందమైన బిడ్డకి జన్మనిస్తుంది. అలానే మేక కూడా రెండు ముద్దుల మేకపిల్లలకు జన్మనిస్తుంది. అలా ముగ్గురూ కూడా వాళ్ల పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తారు. కుషి పుట్టగాని తన తల్లి కన్ను మూస్తుంది. తన తండ్రి మోహన్ ఎలానో కష్టపడి ఒంటరిగానే తనని పెంచుతాడు. ఇప్పుడు ఖుషీకి 7 సంవత్సరాలు వచ్చాయి. ఖుషీకి తన అమ్మ అవసరం బాగా ఉంది. ఖుషీకి తన అమ్మ అవసరం బాగా ఉండే వయసు అవడంతో మోహన్ వేరే పెళ్లి చేసుకుంటాడు. ఖుషీ కొత్త తల్లి విజయ ఖుషీని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. కాని విజయ ఎప్పుడైతే ఇంకో బిడ్డకి తల్లి అవుతుందో ఖుషీ మీద ప్రేమ తగ్గిపోతుంది. అమ్మా, నా తమ్ముడు ఎంత ముద్దుగా ఉన్నాడు! నేను వీడితో ఇప్పుడు ఆడుకోనా? ఓయ్ పిల్ల, వాడికి దూరంగా ఉండు. కనిపించడం లేదా వాడు ఎంత చిన్నవాడో? వాడు ఇప్పుడు నీతో ఎలా ఆడుకుంటాడు? నువ్వు వెళ్ళి నీ పిచ్చి కుక్కతో ఆడుకో. అదంటే నీకు అమితమైన ప్రేమ కదా. అలా విజయ ఖుషీని తిట్టి బయటికి పంపించేస్తుంది. ఖుషీ చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలానే తన కుక్క మోటుతో పాటు మంచం మీద పడుకుంటుంది. మరుసటి రోజు విజయ తన స్నేహితురాలితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో, అమ్మా అమ్మా, మున్న చాలా ఏడుస్తున్నాడు, అమ్మా వింటున్నావా? అమ్మ నా మాట అస్సలు వినడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యను? ఎలా ఊరుకోబెట్టను మున్నాని? బహుశా వాడికి ఆకలి వేస్తున్నట్టుంది, అందుకే ఇంతలా ఏడుస్తున్నట్టున్నాడు. నేను వెళ్ళి వాడికి పాలు తీసుకుని వస్తాను. మోటు, నేను మున్నాకి పాలు తేవడానికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండి మున్నాని జాగ్రత్తగా చూసుకో. ఖుషీ వెంటనే మున్నాకి పాలు తీసుకురావడానికి వెళ్తుంది. ఇంతలో మున్నా దొర్లుతూ కింద పడిపోబోతాడు. అప్పుడు మోటు వచ్చి వాణ్ణి కాపాడుతుంది. ఇంతలో విజయ వచ్చి మోటుని మున్నా దగ్గర ఉండడం చూసి కోపంతో ఊగిపోతుంది. నీకు ఎంత ధైర్యం, నా కొడుకునే కరుద్దామని వచ్చావు, ఇప్పుడే చెప్తాను నీ పని అని అంటూ విజయ ఒక కర్రను తీసుకుని మోటుని కొట్టడం మొదలు పెడుతుంది. తిను, ఇంకా దెబ్బలు తిను, ఈరోజు నిన్ను వదిలేది లేదు నేను, నా మున్నానే కరవడానికి వస్తావా? మోటు గప్చుప్గా ఆ దెబ్బలు తింటూ ఉంటుంది. ఇంతలో ఖుషి చేతిలో మున్నా కోసం పాల బాటిల్ని పట్టుకుని అక్కడికి వస్తుంది. అమ్మా, మోటుని ఎందుకు కొడుతున్నావమ్మా? కొట్టకమ్మా, నువ్వు కొట్టే అంతలా మోటు అసలు ఏం చేశాడు? నీ మోటు కుక్కకి చెప్పు నా బిడ్డకి దూరంగా ఉండమని. ఒకవేళ నేను సమయానికి వచ్చి చూడలేదంటే నా బిడ్డని కరిచేసేది. అమ్మా, మున్నా చాలా ఏడుస్తున్నాడు, నేను నిన్ను పిలిచాను కూడా, కాని నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నావు. తమ్ముడికి ఆకలి వేస్తుందేమో అనుకుని నేను మోటుని ఇక్కడ మున్నాని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పాలు తేవడానికి వెళ్ళాను. కాని నీకు మోటు మున్నాని కరవడానికి వచ్చాడు అనిపించింది కదా? అమ్మా, మోటు ఎప్పుడూ అలా చేయదు, అది చాలా మంచిదమ్మా. అంటే నేను చూసింది అంతా తప్పంటావా?
అయినా నువ్వు ఇంత చిన్నపిల్లవి, కాని నామీదనే తప్పుడు నింద వేస్తున్నావా? రానివ్వు మీ నాన్నని, అప్పుడు చెప్తాను నీ సంగతి. అలా సాయంత్రం మోహన్ తన ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, చూడండి ఈ ఇంట్లో అయితే నేనుండాలి, లేదా ఆ మోటు కుక్క. అంత పని మోటు ఏం చేసింది విజయ? నువ్వు దానిమీద ఇంత కోపంగా ఉన్నావు? ఈరోజు ఈ మోటు మన బిడ్డని కరవబోయింది. దేవుడి దయ, నేను సమయానికి వచ్చి చూశాను కాబట్టి మున్నాని కాపాడగలిగాను. ఏంటి, నువ్వు చెప్పింది నిజమా? ఇంతలో ఖుషి అక్కడికి వస్తుంది. నాన్న, అమ్మ అబద్ధం చెప్తుంది, మోటు అలా ఏం చేయలేదు, అసలు మోటు అక్కడా? ఖుషి మాట ఇంకా పూర్తి అవ్వదు. ఇంతలోనే విజయ మాటల మధ్యలోకి వచ్చి, చూసారా చూసారా, ఈ పిల్ల నా మీద ఎలా చాడీలు చెప్తుందో. ఈ మధ్య నేను అస్సలు గిట్టట్లేదు తనకి. రేపు వేరే ఇంట్లోకి కోడలుగా వెళ్ళాక వాళ్ళు నన్నే అంటారు, మీ పిల్లకి మంచి మర్యాద నేర్పించలేదా మీరు అని. అదేం కాదమ్మా, నేను మోటో గురించి. ఈ మోటో ఇంకా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను ఇప్పుడే దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసి వస్తాను. అలా మోహన్ ఖుషి చెప్పింది ఏమీ వినకుండా మోటు మెడలో ఉన్న తాడుని పట్టుకుని తనతో పాటు తీసుకుని వెళ్ళి ఎక్కడో దూరంగా వదిలేసి వస్తాడు. మోటు మీద బెంగతో ఖుషి ఏడుస్తూనే ఉండేది. తను తినడం తాగడం కూడా మానేస్తుంది. అలా ఒకరోజు విజయ మున్నాని ఉయ్యాల బండిలో వేసుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఇంతలో విజయకి ఫోన్ రావడంతో ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ విజయ చేతిలో నుంచి ఆ బండి ఊడిపోతుంది. మున్నా, అరే ఎవరైనా నా బిడ్డని కాపాడండి మున్నా, నానా నేను వస్తున్నాను. ఇంతలో విజయకి ఎదురుగా ఒక ట్రక్ కనిపిస్తుంది. విజయ ఆ ట్రక్ని చూసి చాలా భయపడుతుంది, ఎందుకంటే ఆ ట్రక్ మున్నాకి చాలా దగ్గరలో ఉంది. అలా ఎప్పుడైతే ఆ ట్రక్ మున్నాని గుద్దేయబోతుందో, ఇంతలో మోటు తన నోటితో ఉయ్యాల బండి తాడుని పట్టుకుని రోడ్ నుంచి పక్కకి లాగేస్తుంది. అలా మున్నాని కాపాడుతుంది. మున్నా నా బంగారం, మోటు ఈరోజు నువ్వు నా బిడ్డని కాపాడలేదంటే వాడు ప్రాణాలతో ఉండేవాడు కాదు. నువ్వు చాలా మంచిదానివి మోటు. ఈరోజు నుంచి నువ్వు ఇంటి బయట కాదు, ఇంటి లోపల ఉంటావు. విజయ అనిన ఆ మాట విని మోటు చాలా సంతోషిస్తుంది, అంతటితో గెంతులు వేస్తుంది. ఆ తరువాత విజయ మోటుని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది. మోటుని చూసి ఖుషి మొహం మీద చిరునవ్వు వస్తుంది. అలానే వెంటనే వెళ్లి మోటిని కాగులించుకుంటుంది. ఖుషి తల్లి, నీ మోటు ఎంత మంచిదో తెలుసా? ఈరోజు నుంచి మోటు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడైనా మీ అమ్మని నువ్వు క్షమిస్తావా తల్లి? ఆ మాటకి ఖుషి అమాంతంగా వెళ్లి విజయాన్ని వాటేసుకుంటుంది. అలా ఖుషికి తన తల్లి, ఇంకా మోటు ఇద్దరూ దొరకడంతో తను చాలా సంతోషంగా ఉంటుంది.